తహసీల్ ఆఫీస్ ఈరోజు ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేస్తూ ఫైల్స్ అన్నీ కూడా పిటిషన్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేయడానికి కృషి చేసినటువంటి తహసీల్దార్ వెంకటేష్ గారికి మరియు వారి టీం మెంబర్స్ అందరికీ ముందుగా అభినందనలు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలామంది పిటిషనర్స్ తహసీల్ ఆఫీసర్స్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి పిటిషన్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా ఎక్నాలెజ్మెంట్ ఇవ్వకపోవడం లేదా ఆ పిటిషన్ ఎక్కడో మిస్ప్లేస్ చేయడం అన్నటువంటి జనరల్గా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కలెక్టరేట్లో ఏదైతే ఈ ఆఫీస్ రన్ అవుతూ ఉందో
అక్కడ ఏఓగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ ఆ యొక్క సిస్టమ్ని చూసి తన యొక్క సొంత ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం అండ్ ఈరోజు దాన్ని లాంచ్ చేయడం అభినందనీయం. ఈ ఆఫీస్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవరైనా పిటిషనర్ వాళ్ళకు ఏదైనా సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి పిటిషన్ ఇచ్చినప్పుడు దాని ఫర్దర్ యాక్షన్ ఆ పిటిషన్ని సాల్వ్ చేయొచ్చా లేకపోతే సివిల్ కేసెస్ అయితే సివిల్ కోర్టుకు వెళ్ళమని కానీ లేదా రూల్కి అగెన్స్ట్గా ఉంటే ఇది ఫలానా రూల్కి అగెన్స్ట్గా ఉంది అని చెప్పి వాళ్ళకి ఎండార్స్మెంట్ కానీ వాళ్ళకి అప్రూవల్ కానీ టైం బౌండ్ ఇవ్వడానికి ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే టెండెన్సీ ఎక్కడుంది అన్నది ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి. సో రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఆఫీసర్ కింద ఉండే సెక్షన్ క్లర్క్ దగ్గర నుంచి ఆ ఆఫీస్ హెడ్ వర్క్ అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది ఆఫీస్ టైంలోనే కాకుండా బియాండ్ ఆఫీస్ అవర్స్ ఇంటి దగ్గర కూడా లేదా ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఈ ఆఫీస్ని వాళ్ళ ల్యాప్టాప్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ టీమ్ మెంబర్స్ ఈ తహసీల్ ఆఫీస్ వాళ్ళందరినీ సిబ్బంది అందరినీ అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని మిగతా తహసీల్ ఆఫీసర్స్లో కూడా నెక్స్ట్ వన్ మంత్ లోపు అన్ని తహసీల్ ఆఫీసర్స్లో ఈ యొక్క ఈ ఆఫీస్ని లాంచ్ చేయాలని అందరినీ కోరడం జరుగుతాం. తద్వారా పిటిషనర్స్కు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకవేళ ఇచ్చిన పిటిషన్ మీద ఏం జరిగింది అన్నది వాళ్లకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వెళ్తాయి, రిపోర్ట్స్ కూడా వెళ్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే ముందు తహసీల్ ఆఫీస్ దగ్గర, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ని బేస్ చేసుకొని ఆర్డీఓ ఆఫీసులలో, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో మేజర్గా తహసీల్దార్ ఇష్యూ లెవెల్లోనే ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి పబ్లిక్ అందరికీ కూడా ఇది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అన్నది కూడా దీని ద్వారా క్లియర్గా మనం చూసుకునే అవకాశం. సో కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ.